హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు మన వాయిస్ పాడ్కాస్ట్. నేను మీ ఆర్జే కనిష్క. సో ఈ రోజు నుంచి కడలి ఎపిసోడ్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈ కడలి అనే పాడ్కాస్ట్ మీరు విని చాలా చాలా ఇన్వాల్వ్ అయిపోతారు ఈ స్టోరీలో అనిపిస్తుంది అనమాట. చాలా అండుపోతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. మిత్ర యాడ్ ఏజెన్సీ బిల్డింగ్ 4వ అంతస్తులో తన క్యాబిన్లో కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయింది వసుత. అప్పుడే ప్యూన్ రామయ్య లోపలికి వచ్చి, అమ్మా వసుద, మీకోసం ఎవరో ప్రేమ్ నందన్ అంట వచ్చారు, బయట రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నారు అనగానే, అవునా తాత అంటూ రామయ్య వెనకే బయటకు వచ్చింది వసుద. అక్కడే రిసెప్షన్లో ఉన్న ప్రేమ్ నందన్ని చూసి సంతోషంగా కంటి నిండా నీళ్లతో నందన్ అంటూ పిలిచింది. ఏదో బుక్ చదువుతున్న ప్రేమ్ నందన్ ఆ పిలుపు విని మిన్ను అంటూ పైకి లేచాడు. ఎలా ఉన్నావురా, చాలా రోజులైంది నిన్ను చూసి, రా నా క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ తన క్యాబిన్ వైపు అడుగులు వేస్తూ, రామయ్య తాత 2 కాఫీలు పంపించు అంది వసుద. నేను బాగున్నా మిన్ను, నువ్వెలా ఉన్నావ్ అంటూ వసుదని అనుసరించాడు ప్రేమ్ నందన్. లోపల క్యాబిన్లో కూర్చోగానే ఒకప్పుడు జిమ్ బాడీతో 6 అడుగులు ఎత్తు తెల్లని శరీర ఛాయ, అందమైన చిరునవ్వుతో 25 ఏళ్ల ప్రాయంలో అమ్మాయిల కలల రాజకుమారుల్లా ఉండే ప్రేమ్ ఇప్పుడు కొంచెం బొద్దుగా గుబురుగా పెరిగిన గడ్డంతో కళ్ళకి కళ్ళజోడు పెట్టుకొని చాలా హుందాగా కనిపిస్తున్నాడు. 4 పదుల వయసులో కూడా అమ్మాయిలు పడిపోయేలా ఉన్నాడు ప్రేమ్ అనుకుని, రే నువ్వేం మారలేదురా, ఇప్పటికీ నీకు అమ్మాయిలు పడిపోయేలా ఉన్నావురా అంటూ నవ్వింది వసుద. ఎంతమంది పడినా ఏం లాభం వసు, నువ్వు మాత్రం పడవు కదా, అయినా నన్ను అంటున్నావు, నువ్వు మాత్రం ఏం తక్కువ. వసుని ప్రేమ్ చూసే నాటికి వసుదకి 20 సంవత్సరాలు, 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, తీరైన శరీరాకృతి, పచ్చని పసిమి ఛాయలో గల శరీరం, పెద్ద పెద్ద కళ్ళు, చిట్టి ముక్కు, హరివిల్లులా వంపులు తిరిగిన పెదవులు. తను నడుస్తుంటే జగన బాగాన నాట్యం చేసే పెద్ద జడతో చూడచక్కని చందమామలా ఉండేది. ఇప్పుడు మరి సన్నగా కాకుండా, మరి లావుగా కాకుండా, కొంచెం పొందుగా ఊరబుగ్గలతో కాటన్ శారీ కట్టినా కూడా 25 ఏళ్ల పడుచుపిల్లలా కనిపిస్తున్నావు అంటూ చిన్నగా నవ్వేశాడు నందు. ఆ చాలు చాలే పొగిడింది, నీ ఈడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళయ్యి భార్యా పిల్లలతో చక్కగా సెటిల్ అయ్యారు, రేపో మాపో నా కూతురు ఇషితకి, నా కొడుకు నిశాంత్కి కూడా పెళ్లి చేసి వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళకు కూడా చేసేస్తానేమో, కానీ నీ పెళ్ళి మాత్రం చేయలేకపోతున్నారా అంటూ నిట్టూర్చింది వసుద. నన్ను ప్రేమించిన అమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకున్న మరుక్షణం ఆ అమ్మాయి చేయందుకోవాలి అని ఎదురు చూస్తున్నానే అనగానే, రే పిచ్చిగా వాగకు, జరగని వాటి గురించి ఆలోచిస్తూ నీ జీవితం పాడు చేసుకోకురా అంది వసుద. మిన్ను, నా జీవితం పాడు చేసుకోలేదు, నేను నా ప్రేమదేవత ఊహల్లో అనుక్షణం ఆనందంగా గడిపేస్తున్నా. చూడు మిన్ను, నీ సంతోషం కోసం నీకు దూరంగా వెళ్ళిపోయా, ఇన్నేళ్లు గడిచినా నీ జీవితంలో ఎటువంటి మార్పు లేదు, ఎందుకే ఇంకా ఆ కష్టాలు ఊబిలో ఉండిపోతావు అన్నాడు నందు. రే ఎందుకురా అలా మాట్లాడతావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వసు. ప్లీజ్ వసు, నీ కన్నీళ్లు చూడకూడదు అనే స్టేట్స్కి వెళ్ళిపోయాను, మళ్ళీ అవే కన్నీళ్లు ఇంకోసారి నీ కళ్ళల్లో చూస్తే ఆ మరుక్షణం ఎవరు అడ్డు చెప్పినా సరే నిన్ను తీసుకెళ్ళిపోతాను, గుర్తుపెట్టుకో అంటూ కోపంగా వెళ్ళిపోయాడు నందు. రే నందు అంటూ చైర్లో కూర్చుంది వసు. అసలు వీళ్ళిద్దరు ఎవరు, నందు పెళ్ళెందుకు చేసుకోలేదు, వసుద ఎందుకు బాధపడుతుంది, అసలు వసుద జీవితం ఎందుకు ఇలా అయ్యింది, తెలుసుకోవాలి అనుకుంటే మన వాయిస్లోని ఈ కడలి ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. కథ కొనసాగుతుంది, మరొక ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. దిస్ ఇస్ యువర్ ఆర్జే కనిష్క సైనింగ్ ఆఫ్.